ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ సినిమా ఇప్పుడే చూశానండి. సినిమా నేను చాలా పుస్తకాల్లో సినిమాల గురించి చాలా విషయాలు చదివాను, ఎన్టీఆర్ గురించి కూడా. ఎవరికీ తెలియని విషయాలు కూడా ఇందులో చాలా ఉన్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ బాగా చేశాడు. నెక్స్ట్ బాలక రామారావు గారి భార్యగా బసవతారకం కూడా, విద్యా బాలన్ కూడా బాగా చేశారు. నెక్స్ట్ ఇందులో ఏంటంటే ఒక వ్యక్తి జీవితంలో ప్రతికూల పరిస్థితుల నుంచి కూడా ఎదుర్కొని అనుకూలంగా ఎలా మార్చవచ్చు కూడా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద కూడా కనబడింది ఇది. నెక్స్ట్ ఇంకో విషయం అంటే ఈ రాజకీయాలు అంటే ఏంటి, రాజకీయాల్లోకి అన్నగారు ఎందుకు వచ్చారు, ఎప్పుడు మనం మన మనం ప్రేక్షకులు మనకి ఎంతో ఇచ్చారు కదా, ప్రేక్షకులు కూడా మనం ఇవ్వాలనే అన్నగారు యొక్క తపన ఎలాగ మొదలయ్యింది, ఎప్పుడు మొదలయ్యింది, తర్వాత తెలుగువాడు యొక్క ఆత్మగౌరవం దెబ్బతింటే ఎలాగ మారుతాడు మనిషి, తర్వాత తెలుగువారు అంటే ఇప్పటివరకు తమిళలు అనే ఒక భావన నుంచి తెలుగువారి నుంచి మరల్చాలని చెప్పడం, నెక్స్ట్ చాలా విషయాలు ఉన్నాయండి. వాస్తవానికి దగ్గరగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే అందరూ బాగా చేస్తారు, బాలకృష్ణ గారు కూడా బాగా చేస్తారు. యాక్చువల్గా బాలకృష్ణ అభిమాని కాదు, సినిమా అభిమాని. అయితే ఇందులో మద్రాసు 77 వచ్చిన తుఫాను కూడా బాగా చూపించారు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే అన్ని పాత్రలు కూడా బాగున్నాయి, ఎవరు తక్కువ చేశారని చెప్పకూడదు, అందరూ ఉన్నతంగా చేశారు. డైరెక్టర్ యొక్క ప్రతిభ కూడా బాగుంది. అన్నిటికంటే డైలాగ్ వేషన్ అద్భుతంగా ఉందండి. ప్రతి ఒక్కరూ చూడదగిన సినిమా అండి. కొన్ని సినిమాలు చూడకపోతే నష్టం ఏమి లేదండి. ఇటువంటి సినిమాలు చూస్తే మనిషి ఎలా ఎదగొచ్చు, అన్నగారి గురించి ఎలా తీసుకొచ్చు, ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్ అనమాట అండి. ఒక వ్యక్తిత్వం గురించి, ఒక జాతి గురించి మొత్తం అన్నీ టచ్ చేశారండి. నిజాయితీగా ఉండాలి, ఎప్పుడు ఆత్మవిశ్వంతో ఉన్నవాడు ఎంత ఎదుగుతాడు అన్నది అన్నగారి యొక్క చరిత్ర సారాంశం అండి. బాగుందండి. నెక్స్ట్ భాగం కూడా ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.